ओम श्री श्री रामकृष्ण समर्थ सत्कुरु देवाय नमः। दिव्यात्मलंदरिकी कूडा बुद्ध पौर्णिमि शुभाकांक्षलु। 2021 जरुपुकुने ई बुद्ध पौर्णिम चाला विशिष्टमैंदी, एंदुकंटे वेल मंदी ई मे 25 जरिगे बुद्ध पौर्णिम रोजुन द न्यू ग्रूप वर्ल्ड सर्वर्स का नवयुग आगमनाने स्वागतिस्तु दीक्ष दीसुकोपोतुन्नारु। वारंदरिकी कूडा परम गुरुल अखंड गुरुसत्ता योक्क अनुग्रह आशीस्सुलु उंडुगाक। मुंदुगा तेलुसुकोवाल्सिंदि एंटि अंटे प्रकृतिलो अखंडमैन अनंतमैन विश्वव्याप्तमैन ఒక మహా ఊర్జ ఉంది, దాన్ని శమల ఎనర్జీ అని కూడా అంటాము। భూమిపైన ఆ మహా ఊర్జ శమల ఊర్జ నిరంతరంగా కురుస్తూ ఉన్నది। మానవుని యొక్క ప్రభావితం చేసే ప్రతి పనిలో కూడా ఈ శక్తి ద్వారానే పరమ గురువులందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు। సృష్టిలో ఖనిజ వృక్ష జంతు ఈ జీవరాశులలో అన్నిటిలో కూడా ప్రజ్ఞాశక్తి యాక్టివ్గా ఉంటుంది। మానవులోని ఆ ప్రజ్ఞాశక్తి యాక్టివ్గా ఉంటూ దాన్ని బాగా ప్రభావితం చేసుకున్నప్పుడు ఆ ప్రభావితం చేసుకున్న ఆ ప్రజ్ఞాశక్తిని మానవుడు ఎప్పుడైతే పరమ గురువుల యొక్క దిశానిర్దేశంతో వారి అనుగ్రహంతో భగవంతుని సంకల్పం కొరకై ఈ దివ్య ప్రణాళిక కొరకై ఈ డివైన్ ప్లాన్కి సమర్పిస్తాడో అప్పుడు శిష్యుడవుతాడు। వారికి ఉన్న ఆ ప్రజ్ఞాశక్తిని స్వార్థపూరితమైన కోరికలు ఉపయోగిస్తే ఆ యొక్క శక్తి పనిచేయదు। ఎప్పుడైతే భగవంతుని సంకల్పానికి సమర్పించి శిష్యుడవుతాడో అప్పుడే ఆ ప్రజ్ఞాశక్తి 100% పనిచేస్తుంది। అదే యోగం యొక్క లక్ష్యం। అయితే మానవునిలోని భౌతిక తలంలోని మాయ, కామతలంలోని మోహం, మనోమయ తలంలోని భ్రాంతి ఇవన్నీ కూడా అతన్ని ఒక నాన్ కండక్టర్గా చేస్తూ ఉన్నాయి। మరి ఈ ఊర్జను అందుకునే సూపర్ కండక్టర్గా, నాన్ కండక్టర్ నుంచి సూపర్ కండక్టర్గా మారాలి అంటే ఖచ్చితంగా పౌర్ణిమ ధ్యానాల్లో సామూహికంగా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది। పౌర్ణిమ సాధనల్లో ఎవరైతే వారి యొక్క ఆ శంబల ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలనుకుంటారో ఈ పౌర్ణిమ సాధనలో పాల్గొనాలి। విశేషంగా ఇప్పుడు శంబల నుండి అందించబడుతున్న ఈ దను న్యూ వరల్డ్ గ్రూప్ సర్వర్స్ సాధనను ఆ దీక్షను అందుకోవాల్సి ఉంటుంది। ప్రతి సాధకుని కూడా ముఖ్యంగా మూడు పౌర్ణిమలు విశేషంగా ఈ శక్తిని అందిస్తాయి। 12 పౌర్ణిమలలో చూసుకుంటే 3 పౌర్ణిమలు, అవే చైత్ర పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ అంటే బుద్ధ పౌర్ణిమ, అలాగే జూన్లో వచ్చే పౌర్ణిమ జ్యేష్ఠ పౌర్ణిమ। ఈ 3 పౌర్ణిమల్లో ఎవరైతే శక్తిని ఆపాదించుకుంటారో ఇక మొత్తం సంవత్సరం కావాల్సిన వాళ్ళ ఆధ్యాత్మిక సాధన ప్రయత్నాలకన్నిటి కూడా ఇవి ఆధారంగా ఉంటాయి। ఎందుకంటే జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అంశం, పరమాత్మ తత్వమైన ప్రేమ, ప్రజ్ఞ, సంకల్పశక్తి, సేవా తత్పరత, త్యాగనిరతి, అలాగే కరుణ ఇవన్నీ ఎవరైతే ఈ పౌర్ణిమల ద్వారా పొందుతారో
వారి యొక్క ఆత్మ పరిపుష్టి చెంది ఒక సూపర్ కండక్టర్ గా మార్తారు. చైత్ర పౌర్ణిమ నుండి ఆ ప్రేమతత్వ ఊర్జ, వైశాఖ పౌర్ణిమ అయిన బుద్ధ పౌర్ణిమ నుండి ఆ ప్రజ్ఞ పొందుతారు యావత్ మానవజాతి. బుద్ధ పౌర్ణిమ రోజున బుద్ధ చేతనత్వము, ఆ ప్రజ్ఞ, అలాగే సహస్రార సిద్ధికి కావలసిన శక్తిధారలు అందుతాయి యావత్ మానవజాతికి. ప్రజ్ఞ ఉన్నా సరిపోదు, ప్రేమ ఉన్నా సరిపోదు. ప్రజ్ఞతో కూడుకున్న ప్రేమ ఉన్నప్పుడే మానవుడు పరిపూర్ణుడిగా తయారవుతాడు. అయితే ప్రజ్ఞ ప్రేమ కలుపుకున్న ఈ మానవ చేతనత్వం భగవంతుని సంకల్పంకై తోడ్పడితే అప్పుడు ఒక దివ్య చేతనత్వంగా మారుతుంది. చైత్ర పౌర్ణమి నుంచి ప్రేమతత్వము, బుద్ధ పౌర్ణమి నుంచి ప్రజ్ఞ, ఈ రెండు శక్తులను తీసుకొని జూన్ పౌర్ణిమలో అంటే జ్యేష్ఠ పౌర్ణిమ నాడు వస్తున్న ఆ రోజున ఆ సంకల్ప శక్తి, మహాకాలుని యొక్క సంకల్ప శక్తితో తోడై మానవుడు దివ్యంగా మారవచ్చు. అందుకొరకే ఈ మూడు పౌర్ణిమలు చాలా ముఖ్యమైనవి. ఈ మూడు పౌర్ణిమలే కాకుండా ఇంకా 9 పౌర్ణిమలలో కూడా విశేషంగా 5 రోజులు, పౌర్ణిమ ముందు 2 రోజులు, పౌర్ణిమ రోజున, పౌర్ణిమ తర్వాత 2 రోజుల పౌర్ణిమ సాధనలో పాల్గొని దివ్యంగా మారొచ్చు. అయితే ఈ పౌర్ణిమ సాధనలో పాల్గొంటున్న ఔత్సాహికులు, శిష్యులు, దీక్షితులు, ఇలా వీరందరూ కూడా ఏ గురు పరంపర వాళ్ళైనా సరే ఒక సామూహికంగా ఆర్తితో విశ్వశాంతి కొరకు ఈ విశ్వ ప్రేమ అంతా కూడా వ్యాపితం అవ్వాలి భూమి మీద. ఆ భగవంతుని సంకల్పం అంతా కూడా, ఆ జ్ఞానం అందరికి కూడా అందాలని, అలాగే ఈ ప్రజ్ఞ అందరికి కూడా అందాలని ఎవరైనా ఆర్తితో ప్రార్థిస్తారో వారి యొక్క ప్రార్థన ఆ భగవంతుని వరకు అంది ఆ భగవంతుడు ప్రతిస్పందన ఖచ్చితంగా చూపిస్తాడు. ఈ యొక్క ప్రార్థననే మహాశుభకామన అని జ్వాలకుల్ మహర్షి అందించిన ద గ్రేట్ ఇన్వకేషన్ అని అంటాం. ఈ మహాశుభకామన ద గ్రేట్ ఇన్వకేషన్లో మీరందరూ కూడా ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, అలాగే పడుకునే ముందు చేసుకోవాలి. దీంతో పాటు విశిష్టంగా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము, స్వ ఆత్మరాజ్య స్థాపనకై సమర్థ సద్గురు స్పర్శ ధ్యానాన్ని, ఇంకా విశిష్టంగా బుద్ధ పౌర్ణిమ రోజున స్పెషల్ మెడిటేషన్, విశిష్టమైన ధ్యానము, ఇవన్నీ ఉంటాయి. వీటి కొరకై మా యూట్యూబ్ వెబ్సైట్ని మీరు కాంటాక్ట్లో తీసుకొని ఫాలో అవుతే ఇవన్నీ కూడా మీకు అందించబడతాయి. ద గ్రేట్ ఇన్వకేషన్ అలాగే మహాశుభకామన కూడా మీకు పూర్తిగా యూట్యూబ్లో లభ్యమవుతుంది. ఇలా ఈ పౌర్ణిమ సాధనలో పాల్గొని జీవాత్మను పరిపుష్టి చెందించుకుంటూ ఆ భగవంతుని సంకల్పానికి తోడ్పడుతూ దివ్య ప్రణాళికలో పాల్గొంటూ దేవమానవస్థితి పొంది పృథ్వీపై స్వర్గావతరణ సామూహికంగా మనమందరం కలిసి చేద్దాం. జై మహాకాల్, జై జై మహాకాల్.